అంబేద్కర్. ఈ భూ ప్రపంచంలో ఈ పేరు వినవారు తెలియనివారు లేరు. ధర్మశాస్త్ర పండితుడు, నవభారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి, తత్వశాస్త్రవేత్త, ఆంథ్రపాలజిస్ట్, పునరుద్ధరణకర్త, న్యాయవాది, ఆర్థిక నిపుణుడు. దేశమంతా ఏప్రిల్ 14 అంబేద్కర్ గారిని తలుచుకుని మనసారా నివాళులర్పించుకునే సమయం. భారతదేశ రాజకీయ దిశాదిశలకు దిక్సూచి, అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాకం రెపరెపలాడించిన అంబేద్కర్ను ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ మేధాశక్తి గుర్తుగా అనే చిత్రపటాన్ని పెట్టుకున్నారు. ఇది భారత జాతికే గర్వకారణం. చీకట్లో మగ్గుతున్న అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు వేకూర్తిచ్చిన ఆ బహుముఖ ప్రజ్ఞశాలి. ఒక పక్క భారత ప్రభుత్వ లాక్డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రజలు పాటిస్తూ రాష్ట్ర నలుమూలల నుండి గుండెల్లో దాగి ఉన్న అభిమానం గుండెలు చీల్చుకొని వచ్చింది. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నారు. కుల సంఘాల రాజకీయ నాయకులు, ప్రముఖ న్యాయవాదులు, అధికార ప్రతిపక్షాల పార్టీల వారు, గుంటూరు జిల్లా ఎస్పీ, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. అధికార పార్టీ నాయకులు కాకాని గోవర్ధన్, వెడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భావితరాలకు స్ఫూర్తిదాయకం అంబేద్కర్. ఆర్థికంగా, సామాజికంగా సమసమాజాన్ని నిర్మించాడు. రష్యా, ఇంగ్లాండ్ లాంటి అగ్రదేశాలు సైతం పరిపాలనా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టుకున్నారు. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా నేటికి మన భారతదేశంలో కూడా చూచే తప్పకుండా ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ పాటిస్తూ ఈ రోజున మనమందరం సమానంగా జీవిస్తున్నామంటే, ఈ మాత్రం హక్కులు ఉన్నాయంటే అది అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగం స్ఫూర్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ రాజ్యాంగ పరిరక్షణకు మనమందరం కూడా కంకణబద్ధులు ఉండాలని, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ్యులు వారు తోచే తప్పకుండా మరి ఆ విధానాన్ని పాటిస్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. రోజు మన భారతదేశంలో మన దేవుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉదయించిన సందర్భంగా మేము ఇలా క్యాండిల్స్ వెలిగించి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు